अदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तुते सप्तास्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजम्। రాత్రల్లా విరహమనుభవించి పరమ ప్రేమతో కలుసుకోవాలని పరితపించినటువంటి చక్రవాక పక్షుల యొక్క శోకాన్ని చూసి బాధ చెంది నేను మిమ్మల్ని అనుగ్రహిస్తానని తెల్లవారేటప్పటికి చీకటిని పోగొట్టి ఉదయించి తన వెలుగు యొక్క స్ఫూర్తి చేత ఆ రెండు పక్షులు ఒకదాన్నొకటి చూసి కలుసుకుని సంతోషించేటట్టుగా వాటి అనురాగపు ఫలితమా అన్నట్టుగా ఉదయించినటువంటి ఆ బింబం ఎంత సంతోషం! కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాకగరిగిన గట్టి అనగా అలా బ్రహ్మగారి సృష్టిశక్తి, విష్ణువు యొక్క స్థితిశక్తి, శంకరుడి ప్రళయశక్తి, మూడు శక్తులు కలిపి ముద్ద కట్టేస్తే ఆ ముద్ద సూర్యభగవాన్. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాకగరిగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా చూడండి, ఇళ్లలో మనీ ప్లాంట్ అని చిన్న కుండీల్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడో లోపల దుంపు ఉంటుంది, దానికి పక్క నుంచి ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది, ఇలా ఓ తీగ వస్తుంది. ఒక దుంపలోంచి మూడు తీగలు వస్తాయి. మూడు వేదములు ఎవరి నుంచి వచ్చాయంటే పరబ్రహ్మము నుండి వచ్చాయి. ఆ మూడు వేదములు అంటే అథర్వణ వేదాన్ని మూడు వేదాల్లోకే చెప్పేస్తారు సూక్తం రీత్యా. అయినప్పుడు ఈ మూడు వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అదిగో ఏ దుంపలోంచి మూడు తీగలు వచ్చాయో, అలా ఏ పరబ్రహ్మం నుంచి మూడు వేదాలు వచ్చాయో ఆ దుంప అదిగో అక్కడుంది. అదే ఆ మూడు వేదాలు పుట్టిన దుంప సూర్యబింబం. లోకంలో సాధారణంగా దుంప ఎక్కడుంటుందంటే కింద ఉంటుంది, తీగలు కనపడతాయి. ఆ దుంప చూడాలనున్నా పీకితే తీగలు పాడైపోతాయి. కానీ ఈ దుంప మనం చూడాలని కోరుకోవలసిన అవసరం లేకుండా తానే పైకొచ్చి కనపడి తీగల్ని కూడా కాపాడుతుంది. ఎంత గొప్ప దుంప ఇది! కాబట్టి అతుల వేదత్రయలతికాచయము పొని పొండన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయ్యగుచు లోకంలో ఉన్న సమస్త ప్రాణుల యొక్క కన్నులు ఇలా తెరుచుకునేటట్టు చేస్తాడు. తెల్లవారిందనేటప్పటికీ అన్ని ప్రాణులు కళ్ళు తెరుచుకుంటాయి. కాబట్టి అఖిల జగముల కందెరయ్యగుచు జన సమాజ కర్ర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నచ్చి సూర్యబింబం వచ్చేటప్పటికి కలువలు ముడుచుకుంటాయి. అందుకని లోకుల యొక్క చేతులు అనేటటువంటి కలవ పువ్వులు ముడుచుకున్నాయి. అంటే ఇలా ఉన్నవి ఆయన్ని చూసేటప్పటికి ఇలా అంటాం. అంటే ఇప్పుడు చేతులు ముడుచుకున్నాయి కదా కలవ పువ్వులయ్యే, హృదయములు అనేటటువంటి పద్మములు విచ్చుకున్నాయి. అందరికీ చైతన్యం, అబ్బా తెల్లవారిపోయింది పదండి మన పనులు చేసుకుందామని సంతోషంగా జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. ఇది మామూలుగా కాదు, సూర్యోదయం అవుతోంది అంటే ముందే తెలుసుకుంటాయి కొన్ని ప్రాణులు. కోడి సూర్యోదయం అవుతోందంటే ఎంత సంతోషమో దానికి! మొట్టమొదటి సూర్యోదయం అయిపోతోందని లోకానికి తెలియచేస్తుంది. సుప్రభాతం పాడితే మనం చెప్పట్లేదండి, పరమ సంతోషంతో ఇన్ని ప్రాణులు సూర్యోదయం అవుతోందనేటప్పటికీ ఆనందపడిపోతాయి. బృంగావళీచమ కరంద రసాను విద్ధ చంగా రగీతని నదై సహసేవనాయ నిర్యాత్యువాంత సరసీ కమలోదరేభ్య శేషాద్రిశే కర విభో తవ సుప్రభాతం. బృంగావళీచమ కరంద రసాను విద్ధ చంగా రగీతని నదై సహసేవనాయ తామర పూలలో ఉండేటటువంటి మకరందాన్ని కడుపు నిండా తాగేసి అదిగదిగదిగో వెంకటేశ్వర స్వామి వారు ఆయన దర్శనం చేసుకుందాం, రండి రండి ఆనందనిలయానికి తలుపులు తీస్తున్నారని ఈ తామర పూలలో వాలినటువంటి ఈ గండు తుమ్మెదలన్నీ కూడా లేచి చక్కగా గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా వెంకటాచలానికి బయలుదేరి వెడుతున్నాయి. ఆ సన్నివేశం చూడ్డానికి ఎంత అందంగా ఉంటుంది! అందులో ఆ తుమ్మెదలు జంకారం చేస్తూ పువ్వుల మించి వెళ్ళేటటువంటి పరిస్థితి, అసలు అవి సూర్యోదయాన్ని ఎలా కనపడతాయో ఎలా పెడతాయో పరమాద్భుతం. ఇది నేను మీకు నోటితో చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం కాదు. అసలు నిజంగా తుమ్మెదలు కడుపు నిండా తేనె తాగి అవి వచ్చేటటువంటి సన్నివేశం, ఆ రొద. అందుకే చూడండి, భక్తులు భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రొద రొద కింద బయలుదేరుతారు. శ్రీశైల సుప్రభాతంలో పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాల భాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. పాతాళ గంగలో స్నానం చేసి విభూతి పుండ్రాలు పెట్టుకుని హరహర మహాదేవ జంభో శంకరా అంటూ పెద్ద కేకలేస్తూ పెడతారు. తీరా అక్కడికి వెళ్ళాక నిశ్శబ్దం,
తుమ్మెదా పువ్వు దగ్గరికి వచ్చేవరకే అల్లరి, పువ్వు దగ్గరికి వచ్చాక నిశ్శబ్దం. మన మనస్సులు కూడా తుమ్మెదలైతే ఆయన వంక ఒక్కసారి చూసేటప్పటికి నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం, హృదయారవిందం, ముఖారవిందం ఏదైనా తప్పద్మమే. అది చూసేటప్పటికి మన మనస్సు అనేటటువంటి భృంగం అలా ఉండిపోయి నిశ్శబ్దంగా అనుభవించాలి స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని. అందుకని అదిగో స్వామి అలా వస్తున్నాయి. ఈషత్ ప్రఫుల్లస రసీను హదాని కేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆయాతి మందమ నిల సహ దివ్య గంధై శేషాద్రిశే కర విభో తపసు ప్రభాతం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం. వెదురు పువ్వులు మొదలైనటువంటివి అపురూపంగా ఉంటే అటువంటి పువ్వులు వాటి మించి వచ్చేటటువంటి సువాసన అద్భుతంగా ఉంటుంది. తెల్లవారుజాముని విచ్చుకుని ఆ పువ్వుల మించి వచ్చేటటువంటి వాసన ఉందే అది గుబాళిస్తోంది స్వామి, తెల్లవారుతోందని గుర్తు నిద్రలే. అసలు ఆ సూర్యోదయం అవుతోంది అనేటప్పటికీ వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వరకే అనుకుంటాం సముజ్యంతం అని పొంగిపోతున్నారు మహానుభావుడు అగస్త్య మహర్షి. ఎందుకో తెలుసా? అసలు అంతరిక్షంలో ఒక వైభవం ఉంటుంది. ఆయన మండలాకారంగా కాదు విడతాయి, ఆయన గుర్రాలు విడుతున్నప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కున బయలుదేరతాయి. తూర్పు దిక్కున బయలుదేరుతుంటేనే అరుణోదయం అని మొట్టమొదట ఆయన సారథి కనపడతాడు. ఎర్రటి కాంతులు వస్తాయి. ఆ ఎర్రటి కాంతులు వచ్చేటప్పటికీ తూర్పు దిక్కున దేవేంద్రుడు లేచి నిలబడి, ఇంద్రుడు అధిపతి కదా, సూర్యుడికి నమస్కారం చేస్తాడట. చేయగానే ఓ విచిత్రం జరుగుతుందట మయూరుగా వివరించాడు. ఆయన అహల్య విషయంలో గౌతముడు ఇచ్చినటువంటి శాపం చేత ఆయన యొక్క శరీరం అంతా కూడా ఆ కన్నుల కింద కానీ పద్మముల కింద కానీ కనపడతాయి. అది వికారమైనటువంటి స్థితిని పొందింది. అవి పద్మములలా ఉంటాయి ఆ కళ్ళు. సూర్యకిరణములు ఎప్పుడైతే పడ్డాయో ఇంద్రుడి కళ్ళన్నీ విచ్చుకుంటాయిటంటే అంత అందంగా ఉంటుంది కదా సూర్యబింబం. అన్ని కళ్ళు విచ్చుకుంటే ఒళ్ళంతా పద్మాలు విచ్చుకున్న మనిషోడు ఎలా నించుంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడట ఇంద్రుడు. అప్పుడు అనూరుడు పెద్ద కేకేస్తాడట రథాన్ని నడుపుతూ, ఓ ఇంద్ర నీ ఒళ్ళంతా కళ్ళు, ఆ కళ్ళన్నీ పద్మాల్లా ఉన్నాయి, అదిగో మా స్వామి కిరణాలు పడి నీ ఒంటి మీద ఉన్న పద్మాలన్నీ విచ్చుకున్నాయి, అంటే నీ కన్నులన్నీ విచ్చుకున్నాయి. విచ్చుకుని ఎంత విచిత్రాకృతిలో ఉన్నావో రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్యరథం బయలుదేరిందంటే, అంటే ఇంద్రుడు లేచి నిలబడి తన గణములన్నిటితో నమస్కరిస్తాడు. తూర్పు దిక్కున బయలుదేరి మండలాకృతిగా ఆగ్నేయానికి తిరుగుతాడు. ఆగ్నేయానికి తిరగగానే అనూరుడు అరుస్తాడట, ఓ అగ్ని ఇప్పటి వరకు నీ కాంతి ప్రజ్వలంగా పైకొచ్చింది, ఇప్పటి వరకు లోకానికి నువ్వు కాంతినిచ్చావు, కానీ నీలోకి ఏ హవిస్సునిస్తారో ఆ హవిస్సును కూడా పుచ్చుకునేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన సూర్యనారాయణుడు వస్తున్నాడు, ఆయన కాంతి చేత నీ కాంతి కప్పబడుతోంది, లేచి నిలబడి నమస్కరించంటే అగ్నిహోత్రుడు లేచి సూర్యనారాయణుడికి నమస్కరిస్తాట. మండలాకృతిగా ఆగ్నేయం నుంచి దక్షిణానికి తిరుగుతుంది రథం. తిరిగేటప్పటికీ యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిపతి, అనూరుడు అరుస్తట, ఓ యమధర్మరాజా నువ్వు సూర్యనారాయణమూర్తికి కొడుకువి, నీ తండ్రి వస్తున్నాడు, లేచి నిలబడు. గుర్రాల యొక్క చప్పుడు వినపడ్డా, గుర్రాల యొక్క అరుపు వినపడ్డా, గుర్రాల యొక్క దౌడు వినపడినా దున్నపోతు జడుస్తుంది, జడిసి అటు ఇటు పరిగెడుతుంది. నీ వాహనం మహిషం దున్నపోతు. స్వామి రథం మీద వస్తుంటే ఆయన దివ్యమైన గుర్రముల యొక్క సకిలింపుకి వాటి యొక్క చప్పుడికి నీ దున్నపోతు కంగారు పడి అటు ఇటు పరిగెడుతుందేమో, దాన్ని నీ వెనక్కి పెట్టుకో, వెనక్కి పెట్టుకుని ముందుకి నిలబడి తండ్రికి నమస్కారం చేయి అంటట. యమధర్మరాజు దక్షిణ దిక్కున నిలబడి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తాట. దాటుతుంది, దాటి నైరుతి వైపు గెడుతుంది. వెళ్ళేటప్పటికి నిరుతి రాక్షసాధిపతి, నువ్వు ఎంత రాక్షసాధిపతి అయినా ఇన్నాళ్ళు భగవంతుని అనుగ్రహం లేక రాక్షస బుద్ధితో గణములను నడిపావు, ఇప్పుడు సాక్షాత్ స్వామి దృష్టి నీ మీద పడుతోంది, నైరుతి వైపుకి వస్తున్నాడు, నువ్వు ధన్యుడవైపోయావు నైరుతి, లేచి నిలబడి నమస్కరించంటే అప్పుడు నిరుతి లేచి నమస్కారం చేస్తాట. అట్నుంచి పశ్చిమానికి తిరుగుతుంది. తిరిగేటప్పటికి పశ్చిమాన జలములకు అధిదేవత వరుణుడు, ఆ అనూరుడు అరుస్తాట, ఓ వరుణుడా నువ్వు లేచి నిలబడి నమస్కారం చేయడం కాదు, స్వామివారి యొక్క గుర్రములు ఆధారము లేనటువంటి ఆకాశ మార్గంలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా పరిగెడుతున్నాయి, స్వామికి ఉపకారం చేయడం ఎటువంటిదో స్వామి రథానికి కట్టబడిన గుర్రాలకి ఉపకారం చేయడం కూడా అటువంటిదే. గుర్రాలకి చేసే మహోపకారం ఏమిటంటే వేడిక్కిపోయిన శరీరం మీద చల్లటి నీళ్లు చల్లితే గుర్రాలు సంతోషిస్తాయి.
అందుకని ఓ వరుణుడా నువ్వు జలాధి దేవతవి, చల్లటి నీళ్లు ఇదిగో గుర్రముల మీద చిలకరించు అంటట. అనగానే పశ్చిమ దిక్కున వరుణుడు లేచి ఆయన గుర్రాల మీద నీళ్లు పోస్తాట. ఆ తడిసిపోయిన ఒంటితోటి గుర్రాలు ఇలా ఇలా విదిలిస్తే నీళ్లు లేచి దిక్పాలకుల మీద పడుతుంటాయట. ఆ గుర్రాలు మండలాకారంగా వెళ్ళిపోతుంటే వరుణుడు లేచి నమస్కరిస్తాట. ఇలా వెళ్ళేటప్పటికి వాయువు వస్తాడు వాయువ్యంలో. ఓ వాయువా, ఇప్పుడే పశ్చిమ దిక్కుకి అధిపతి అయినటువంటి వరుణుడు స్వామి యొక్క గుర్రాల్ని తడిపాడు. ఇప్పుడు గాలి కూడా వేస్తే ఒళ్ళు చల్లగా వాటికి సేద తీరుతుంది. ఆయన గుర్రాల మించి చల్ల గాలి ప్రసరించి వాటి ఒళ్ళు చల్లబడితే సంతోషిస్తే స్వామి సంతోషిస్తారు. అంటే గాలి స్వామి గుర్రాల మీదకి వెళ్ళి అవి సేద తీరేటట్టుగా ఆనందపడేటట్టుగా చేస్తుందిట. నా గుర్రాల్ని సంతోషపెట్టాడని పరమప్రసన్నంగా వాయువు వంక చూస్తుంటే వాయువు రెండు చేతులెత్తి నమస్కరిస్తుండగా ఉత్తర దిక్కుకెడుతుంది గుర్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.